ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది. మరి చాణక్య నీతికి చెప్తాను, వినండి. రోజువారీ జీవితం గురించి చాణక్యుడు ఏం చెప్పాడు? 2000 years back ప్రజల జీవితానికి, అప్పుడు వారి రోజువారీ చేసే పనులకి ఇప్పటికీ సంబంధమే లేదు. అది రాచరికం. ప్రజలంతా రాజు చెప్పు చేతుల్లో ఉండాలి. పైగా అప్పుడు నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ చాలా బలంగా ప్రభావితం చేస్తున్న రోజులు కాబట్టి అలాంటి రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉన్న చాణక్యుడు ఆ రాజ్యంలోని ప్రజలను కంట్రోల్ చేయడానికి అనేకానేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాల్సి వచ్చింది. అందులో భాగంగానే చాణక్యుడు పౌరుల రోజువారీ జీవితాన్ని తను కొంతవరకు అబ్జర్వ్ చేశారు. ఇంకొంత సమాచారం తన వేగులతో తెప్పించుకొని కొన్ని సలహాలు రూపొందించడానికి ఈ రూల్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అందులో కొన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. అపవిత్రమైన ప్రదేశంలో దొరికిన బంగారాన్ని ఆలోచించకుండా తీసుకున్నంత తేలికగా ఒక జ్ఞానం ఉన్న స్త్రీ తక్కువ కుటుంబంలో పుట్టిన, వేశ్యావాటికలో పుట్టిన అంగీకరించాలి అని చెప్పాడు చాణక్యుడు. ఇది మంచి విషయమే. స్త్రీలపై, ముఖ్యంగా వేశ్యా వ్యవస్థపై ఎంతటి వివక్ష ఉందో తెలియజెప్పే స్టేట్మెంట్ ఇది. కానీ ఈయన స్త్రీల గురించి చెప్పిన అణచివేసే స్టేట్మెంట్స్ చూసినప్పుడు దానికి కంప్లీట్లీ ఆపోజిట్గా చెప్పిన ఈ స్టేట్మెంటు ఏదో టెంపరీగా ఏదో పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి చెప్పినట్టుగా అనిపిస్తుంది. కరెక్ట్. మనం రహస్యాలు విప్పకూడదు అంటాడు. మనసు విప్పి అందరికీ చెప్పకూడదు, జాగ్రత్త పడాలి అంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ రేపు కాంపిటీషన్ అండ్ ఎనిమిటీ, పోటీ అండ్ శత్రుత్వం కంప్లీట్గా నిండిన ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే సీక్రెట్స్ దాచుకోవాలి అంటాడు చాణక్యుడు. ఇది కొంతవరకు మనం అగ్రి అవ్వచ్చు, బికాజ్ మన పాలసీ ఏంటి, మన మిషన్ ఏంటి, మన గోల్ ఏంటి అన్నది అన్నిసార్లు బయటికి చెప్పకుండా ఉండడమే బెటర్. కరెక్ట్. మరోచోట ఒక యవనుడు అంటే గ్రీక్ దేశస్థుడు పాపానికి, అనైతిక జీవితానికి పెట్టింది పేరు. ఈ విషయం ఒక విలువైన వ్యక్తికే తెలుస్తుంది అంటాడు చాణక్యుడు. ఇలా అనడం కూడా జడ్జ్ చేసినట్టే కదా. ఇది కూడా తెల్లగా ఉండే అమెరికన్ ఎలాంటి కారణం లేకుండా కేవలం నల్లగా ఉన్నారని ఆఫ్రికన్స్ను డిస్క్రిమినేషన్తో చూసినట్టే కదా. అగ్రకులం వాళ్ళు, తక్కువ కులం వాళ్ళు కేవలం కులాన్ని చూసి తక్కువ చూపు చూసినట్టే. ఎవరి నుంచైనా థ్రెట్ ఉంటే వాళ్ళను మెంటల్గా కంట్రోల్ చేయడం ఎప్పటినుంచో ఉంది. ఇది కూడా అలాంటిదే. ఎందుకంటే ఆ రోజుల్లో మన దేశంపై గ్రీకులు దండెత్తేవారు కాబట్టి గ్రీకు వాళ్లను నెగిటివ్గా చిత్రీకరించేందుకు చాణక్యుడు ఇలాంటి మాట చెప్పి ఉంటాడు అని నాకు అనిపిస్తుంది. ఒక వ్యక్తి చెడ్డవాడు అంటే కొంతవరకు నమ్మచ్చు, కానీ ఆ వ్యక్తి వల్ల అతని దేశం నుంచి వచ్చిన ప్రతి ఒక్కడూ చెడ్డవాడు అంటే తప్పు కదా, ఒప్పుకోలేం కదా. ఇంకొక సూత్రంలో చాణక్యుడు ఇలా అంటాడు. సెక్స్ తర్వాత, నూనెతో మసాజ్ చేయించుకున్న తర్వాత, జుట్టు కత్తిరించుకున్న తర్వాత, కాలిన సెవెన్ నుంచి వచ్చిన పొగ పీల్చుకున్న తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి, లేదంటే అపవిత్రులుగా మిగిలిపోతారు అంటాడు. ఇప్పుడు జుట్టు కత్తిరించుకున్న తర్వాత అంటే బికాజ్ ఆ హెయిర్ అంతా పడుతుంది కాబట్టి స్నానం చేయమండంలో అర్థం ఉంది. ఇట్స్ మోర్ ఆఫ్ హైజీన్, రైట్? మోర్ దెన్ పాలసీస్, ఇట్స్ పర్సనల్ హైజీన్ విషయం. స్నానానికి సైంటిఫిక్ రీజన్ ఏమీ లేదు, బట్ ఖచ్చితంగా నీ క్లెలినెస్, నువ్వు హైజీనిక్గా ఉండడానికి అది చాలా తోడ్పడుతుంది. ఈరోజుకి అవి పాటించాలి అంటే ప్రాక్టికలీ మనం హెయిర్ సలోన్కి వెళ్తాం, కటింగ్కి వెళ్తాం, మెనిక్యూర్ పెడిక్యూర్ చేయించుకుంటాం. వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ మతానికి చెందిన వాళ్ళు ముట్టుకోకూడదు అవన్నీ ఇప్పుడు వ్యాలిడ్ కాదు కదా. వీ నెవర్ నో, రెస్టారెంట్ గుడికి వెళ్తాం ఫర్ దాట్ మ్యాటర్. వాస్తవానికి హెయిర్ కట్ తర్వాత కూడా వెంటనే స్నానం చేయాల్సిన పని లేదు, కానీ బార్బర్ని ముట్టుకున్నాడు కాబట్టి స్నానం చేయాలి అనే పాతకాల కుల వివక్ష ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అది నేను ఏమాత్రం అంగీకరించను, బికాస్ అదే ఇందులోనూ దాగుంది. యు నెవర్ నో, ఒక రెస్టారెంట్కి వెళ్తావు, కలిసి తిరుగుతావు, ఎవరెవరినో కలుస్తావు, షేక్ హ్యాండ్ ఇస్తావు, అండ్ వాళ్ళ కాస్ట్ క్రీడ మనకేం తెలియదు, అండ్ ఆ డిస్క్రిమినేషన్ మనం ఈ రోజుకి చూపించాం. ఏ మనిషి అయినా సరే ఎవరి మీదన్నా ఆధారపడితే తనకి తానే చులకనవుతాడు. ఏ రకంగానైనా ఆధారపడటానికి మోటివేట్ చేయకూడదు అంటాడు చాణక్యుడు. ఎవరి మీద ఆధారపడకుండా ఉంటే ఎలా అవుతుంది వర్క్? ఇప్పుడు అంతా టీం వర్క్తోనే నడుస్తుంది కదా, కార్పొరేట్ వరల్డ్ అంతా. ప్రతి మనిషి ఏదో రకంగా ఒక మనిషి మీద ఆధారపడాల్సిందే.
స్టూడెంట్ టీచర్ మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, పార్ట్నర్స్ ఒకళ్ళొకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి, జూనియర్స్ సీనియర్స్ మీద. వాళ్ళ నుంచి నేర్చుకోవాలి, ఇంకా రాణించాలి. అంతేగాని సెల్ఫ్ టాలెంట్ అనే యూనివర్సల్ స్టేట్మెంట్ ఏ కాలానికి సూట్ కాదు. దట్ ఇస్ అ ఫ్యాక్ట్. ఇక సొసైటీలో తెలివిగా మసులుకోవాలి, శాస్త్రాలు నిర్దేశించినట్టుగా మాట్లాడాలి అంటాడు చాణక్యుడు. శాస్త్రాలంటే చాణక్యుడి కాలంలో మనుధర్మ శాస్త్రమే ఉంది. దాన్ని బట్టి నడుచుకుంటే మళ్ళీ వెనకబడిపోతూ ఉంటాం, అది తప్పదు. ఎందుకంటే నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ అక్కడి నుంచే వచ్చింది. ఇప్పటికీ కులాల కుంపట్లో పడి మన దేశం బాగా వెనకబడిపోతుంది. ఈ కాలంలో మనిషి నడుచుకోవాల్సిన శాస్త్రాల ప్రకారం కాదు, సమానత్వం కోసం హక్కులు పంచి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం వల్లే ఈరోజు అన్ని కులాల వాళ్ళు చదువుకోగలుగుతున్నారు, కొంచెంలో కొంచెం అయినా బెటర్ లైఫ్ గడుపుతున్నారు. కరెక్ట్. ఒక వ్యక్తి ఒక గురువు నుంచి ఒక్క అక్షరమే నేర్చుకున్నా ఆ గురువుకి కృతజ్ఞత చూపకపోతే అంతులేని అవస్థలు పడతాడు. అతను మరో జన్మలో క్రిమినల్స్ వంశంలో పుడతాడు అని చెప్తాడు చాణక్యుడు. గురువుకి గ్రాటిట్యూడ్ చూపకపోవడం అనేది గురు శిష్యుల అనుబంధాన్ని బట్టి ఉంటుంది. జీవితంలో ఎంతోమంది గురువులు ఎదురవుతూ ఉంటారు, కానీ జీవితాన్ని మార్చే గురువులు వేళ్ల మీద లెక్కబెట్టే సంఖ్యలోనే ఉంటారు. వాళ్ల పట్లే మనకు ప్రేమ కృతజ్ఞత బాగా ఉంటాయి. అంతేగాని ప్రతి ఒక్కరికి రుణపడి ఉండాలి అనే స్టేట్మెంట్ సరికాదు కదా. ఆనాటి గురువులంటే కేవలం బ్రాహ్మణులే ఉండేవారు. వారి కోసం ఏదో ఒక సహాయం చేయాలి అన్న విషయం మనుధర్మ శాస్త్రంలో కూడా ప్రకటించారు. దాన్నే చాణక్యుడు వారి ముందు తరాల వారికి కూడా కొనసాగించారు. బట్ ఈ రోజుల్లో అదంతగా వ్యాలిడ్ కాకపోవచ్చు. ఇన్ జనరల్ గ్రాటిట్యూడ్ అన్నది అందరి పట్ల ఉండాలి. ఈ రోజుకి అది కరెక్ట్, యూనివర్సల్ లా అది. బట్ ఓన్లీ గురువుల పట్ల అంటే అది మేబీ వ్యాలిడ్ కాకపోవచ్చు. ఇక పేదరికంలో ఉన్నా సరే అక్రమ మార్గంలో సంపాదించే డబ్బు నీచమైందని, అలా సంపాదించిన డబ్బు 10 ఏళ్ళుంటుంది, 11వ సంవత్సరం అదంతా నాశనం అయిపోతుంది అని చెప్తాడు చాణక్యుడు. ఇలాంటి రూల్స్ చాణక్యుడు మాత్రమే కాదు, సాధు పుంగవులు కూడా పేదవాళ్లకు మాత్రమే చెప్పేవారు. ఈ మాట పాటించేది కూడా పేదవాడే. ఇది పేదవాళ్లను కంట్రోల్ చేయడం కోసం చెప్పిన మాటగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి దేశంలో జరుగుతున్న భారీ స్కామ్స్ తాలూకు న్యూస్ చదివితే అక్రమంగా సంపాదిస్తున్నది ఎవరు? వాళ్ళు ఎన్ని డికేడ్స్ నుంచి అంత ఘనంగా డబ్బు సంపాదిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఓవర్ నైట్ రాలేదు, బట్ వాళ్ళకి ఇలాంటి నీతి సూక్తులు ఎవ్వరు చెప్పరు, చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. అందుకే మనం మనల్ని నమ్ముకోవాలి. ఇతరుల్ని నమ్మడం వల్ల వాళ్ళు మిమ్మల్ని మోసం అనే గుంటలో పడేయటానికి కూడా వెనకాడరు అంటాడు చాణక్యుడు. రైట్, నిజంగా నిజం. మనల్ని మనమే నమ్ముకోవాలి. ఇలాంటి నీతి శాస్త్రాలను కూడా నమ్ముకోవద్దు. మనల్ని జీవితంలో కింద పడేయటంలో మూఢనమ్మకాలు, కాలం చెల్లిన నీతి సూత్రాలు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. స్టే ట్యూన్డ్. నేను మీ భార్గవి. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. మరో ఎపిసోడ్లో మరికొన్ని చాణక్య నీతుల గురించి మాట్లాడదాం.